రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన దేవయ్య కుటుంబానికి తోటి 228 మంది హోంగార్డులు తమ ఒకరోజు వేతనం 168,000 రూపాయలను దేవయ్య కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఇన్ఛార్జ్ కుమారస్వామి, ఆర్ఏ హెడ్ కానిస్టేబుల్ రవీందర్, పిఎల్సీ దేవరాజు, హోంగార్డులు రవీందర్, బాలరాజు, పౌర్ణమి, దేవయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.